నమస్తే అండి, నేను డాక్టర్ అర్చన. డాక్టర్ అర్చన ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నిజామాబాద్. పేషెంట్స్ తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, మాకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా లింగ నిర్ధారణ చేసి మేము సెక్స్ సెలెక్షన్ అంటే ఆడ లేదా మగ అనే బేబీని మేము సెలెక్ట్ చేసుకోవచ్చా, మేము ఎంచుకోవచ్చా అని అడుగుతుంటారు. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్కి వెళ్ళే ముందండి, యాక్చువల్లీ మనకు కొన్ని బేసిక్ థింగ్స్ తెలియాలి. అదేంటంటే, ఫస్ట్ న్యాచురల్గా ఆడ లేదా మగ బిడ్డ అనేది ఎలా సెలెక్ట్ అవుతుంది, అండ్ అలానే ఐవీఎఫ్ పద్ధతిలో మనము సెక్స్ సెలెక్షన్ అనేది ఎట్లా చేస్తాము, అండ్ అది మనం మన ఇండియాలో భారతదేశంలో మనం చేయడం లీగల్లా కాదా అని ఈ వీడియో చూద్దామన్నమాట. ఆడవాళ్ళలోనూ మరియు మగవాళ్ళలోనూ ఇద్దరిలోనూ 46 క్రోమోజోమ్స్ ఉంటాయండి. క్రోమోజోమ్స్ అంటే వాటిలో జెనెటిక్ మెటీరియల్ ఉంటుందన్నమాట. సో ఈ 46 క్రోమోజోమ్స్లో కూడా మేము 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాము, అంటే 23 జంటలు అనమాట. వాటిల్లో 22 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అంటాము, అండ్ ఇంకొక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము అనమాట. అంటే ఆ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ మనకి ఆడ యా లేదా మగ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఆడవాళ్ళలో సెక్స్ క్రోమోజోమ్లో XX ఉంటుంది, అండ్ మగవాళ్ళలో సెక్స్ క్రోమోజోమ్స్లో XY ఉంటుందన్నమాట. సో యూజువల్లీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మియోసిస్ అనే ఒకటి జరుగుతుందన్నమాట. అంటే క్రోమోజోమ్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి 23 క్రోమోజోమ్స్ అవుతాయి. సో ఈచ్ ఎగ్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, అండ్ ఈచ్ స్పర్మ్లో ఒక 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఎగ్లో 23 క్రోమోజోమ్స్లో 22 ఆటోజోమ్స్ ఉంటాయి, అండ్ ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. అండ్ స్పర్మ్లో 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉండే స్పర్మ్, ఒక దాంట్లో వై క్రోమోజోమ్ ఉండే స్పర్మ్ అనమాట. సో యాక్చువల్లీ ఆడ లేదా మగ అనే బిడ్డ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, సపోజ్ ఈ ఎగ్ని వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి కలిస్తే కనుక అది XY అవుతుంది, అంటే మగ బిడ్డ అవుతుంది అనమాట. అలానే ఎగ్ని ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి కలిస్తే ఆడబిడ్డ అవుతుంది, XX అవుతుందన్నమాట. సో యాక్చువల్లీ సెక్స్ ఆఫ్ ద బేబీ అనేది ఏ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి కలుస్తుంది ఎగ్ని అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే మగవారి మీదనే డిపెండ్ అవుతుంది యాక్చువల్లీ ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ పుడుతుందా అని. సో ఒక మ్యారేజ్లో ఆడపిల్లలే పుడుతున్నారు వైఫ్తో, మగపిల్లలు పుట్టట్లేదు అని కొంతమంది వేరే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే యాక్చువల్లీ దాంట్లో ఆమె తప్పు కానీ లేకపోతే ఆమె డిసైడ్ చేసేదేమీ ఉండదు. అది బేసికల్లీ ఏ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి ఎగ్ని కలుస్తున్న దాని మీద డిపెండ్ అవుతుందన్నమాట. అంటే బేసికల్లీ మగవారి యొక్క క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో కొన్ని ఫ్యామిలీస్లో ఎవరికైతే ఇద్దరు మగపిల్లలు ఉంటారో వాళ్ళు ఆడపిల్ల కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళి సెక్స్ సెలెక్షన్ చేసుకొని ఫీమేల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని సెక్స్ సెలెక్షన్ లేకపోతే ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అనే పేరుతో పిలుస్తుంటారనమాట. సో ఈ పద్ధతి మన ఇండియాలో యాక్చువల్లీ ఇది ఇల్లీగల్ అండి. ఇండియాలో PCPNDT అనే యాక్ట్ ఉంది, అది 1994 వచ్చింది. అంటే ప్రీ కన్సెప్షనల్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అనమాట. అందులో దాని ప్రకారము పుట్టక ముందు కానీ లేకపోతే గర్భవతిగా ఉన్న స్త్రీలలో కానీ సెక్స్ సెలెక్షన్ చేయడము ఇల్లీగల్, అంటే కరెక్ట్ పద్ధతి కాదనమాట. అలా చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. సో ఐవీఎఫ్లో ఈ సెలెక్షన్ అనేది ఎట్లా చేస్తామంటే, ఎంబ్రియో బయాప్సీ అని ఉంటుందండి. అంటే ఏం చేస్తామంటే, ఎంబ్రియో ఒక బ్లాస్టోసిస్ స్టేజ్, అంటే ఫైవ్ డేస్ ఆఫ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని కణాలను మనం తీసుకొని వాటిని టెస్టింగ్కి పంపించి ఆ క్రోమోజోమ్స్ ఏమున్నాయి, దాంట్లో XX ఉందా XY ఉందా అని చూస్తామన్నమాట. సో వీటిని యూజువల్లీ మనం దేనికి ఉపయోగిస్తామంటే, ఎవరికైనా బాగా రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే రిపీటెడ్గా ఎవరికైతే ఐవీఎఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటుందో లేకపోతే ఎవరికైతే జన్యుపరమైన సమస్యలు ఉంటాయో ఫ్యామిలీస్లో, వాళ్ళకి ఈ PGT అనేది చేస్తాము. దీంట్లో మనము ఆ సెల్స్ని కణాలను తీసుకొని ఎంబ్రియో యొక్క కణాలని టెస్టింగ్కి పంపించి అందులో ఏమైనా డిసీజ్ అనేది ఉందా లేదా అని చూస్తామన్నమాట. సో దీనివల్ల నార్మల్ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కుదురుతుంది, అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయన్నమాట. బట్ ఈ పద్ధతిని సెక్స్ సెలెక్షన్ కోసం కానీ లేకపోతే ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కోసం కానీ మన ఇండియాలో మేము ఫాలో అవ్వము. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళకి పుట్టే బేబీ ఆడపిల్ల లేకపోతే మగబిడ్డ అని తెలుసుకోవడము మన భారతదేశంలో చట్టరీత్యా నేరము. అది ఈ విషయం మీ అందరికీ తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఒక బేబీ ఆడపిల్ల అయినా లేకపోతే మగబిడ్డ అయినా
ఈక్వల్ హ్యాపీనెస్ని ఈక్వల్ సంతోషాన్ని ఫ్యామిలీకి తీసుకొస్తుంది అని అందరు తెలుసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సంప్రదించండి డాక్టర్ అర్చన, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నియర్ భారత్ ల్యాబ్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846222324, సెల్ 9492492324.